వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఈ ఉదయం డిఎస్పీ వి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించినట్లయితే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మీరు ఒక్కరు మంచిగా లేకపోతే ఏమన్నా అయితే ఎవరు బాధ్యత చెప్పండి, మీ భార్య పిల్లల గురించి. మిగతా అవయవాలన్నీ 6 నెలలు అయినా క్యూర్ అయితే, ఒక హెడ్ ఒక్కటి పోతే ఉన్న ఎకరం అమ్ముకొని పెట్టాలి. ఎందుకు ఏ పొలం అంతా అమ్ముకొని లక్షలు లక్షలు పెట్టాలి? గ్యారంటీ కూడా లేదు మళ్ళా. అవునా కాదు, తలకాయ ఇంపార్టెంటే కాదా చెప్పండి, మీరే బాధ ఉన్నట్టుంది. కెమెరా తీయమండి సార్మా, లేదా మన హెడ్ మనకు అవసరం ఉందా లేదా ఒకటి ఆలోచించండి. పోయినా కూడా హెల్మెట్ పెట్టుకోండి, అర్థం చేసుకోండి. మీరు మాకు దగ్గర హైవే ఉన్నది కాబట్టి చేయండి. అదేవిధంగా ఈ మధ్యన సైబర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మీకు లాటరీ వచ్చింది, అది వచ్చిందని చెప్పేసి లోన్లు ఇస్తాము అవని చెప్పి ఒక్కొక్కరు లక్షలు లక్షలు వేస్తున్నారు. చూస్తేనేమో ఇంటర్మీడియట్ చదువుతాడు, లక్షలు లక్షలు వేస్తూ ఉంటాడు. ఎవడన్నా లోన్ ఇస్తానేటోడు మనకు పైసలు ఇవ్వాలి కానీ మన నుంచి పైసలు తీసుకుంటాడా? మన బ్యాంకులో లోన్ ఇస్తే పైసలు కడుతున్నాం, అందులో ప్రాసెస్ సంతకాలు పెడుతున్నాం, పైసలు వస్తున్నాయి. కానీ లోన్ వస్తున్నాయని చెప్పేసి వేలకు వేలు ముందే మనకి పే చేస్తున్నారు. అదే జాబులు వస్తాయని చెప్పేసి ఆన్లైన్ జాబ్ ఇంట్లో కూర్చుంటేనే 20,000 వస్తాయి, 30,000 వస్తాయనే ఆశకు ఆ లింక్ చేస్తున్నారు. ఆ లింక్ తోటి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు పంపిస్తున్నారు. డైలీ సంపాదించుకున్న పైసలు వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో రాజస్థాన్ ఎక్కడో కూర్చొని మన బ్యాంకులో ఉన్న పైసలు మన చేతితోటే కొట్టిస్తున్నాడు. మీ దగ్గర దొంగతనం చేస్తుంటాడు, ఏం చేస్తలేడు. ఈ పనికి వాళ్ళు ఫోన్ ఒకటి పెట్టుకొని మన చేతితోటే పైసలు వానికి ఇస్తున్నాం, ఇస్తలేమా? ఇంతకుముందు దొంగతనాలు అంటే ఇంటికి వచ్చి తాళం బలగొట్టి అది బలగొట్టి ఇది బలగొట్టి కత్తి చూపించి కాలం చూపించి పైసలు ఎత్తుకుపోయేది. ఇప్పుడే తగ్గిపోయినాయి. ఏం చేస్తున్నావు? వాడి ఇంటి కాడ వాడు కూర్చుంటాడు, మన ఇంట్లో మనం కూర్చొని పైసలు పంపిస్తూనే ఉన్నాం. ఫోన్ ఇట్టి అంటాడు అయిపోతుంది. చదువుకున్నాయని అతి తెలివి ఎక్కువ ఉంటుంది కదా, అన్ని లింకులు ఓపెన్ చేయాలి. ఏదో వస్తే మన చుట్టంలో పంపించినట్టు అన్నీ ఓపెన్ చేయాలి. ఇన్వాల్వ్ కాకండి, మన కష్టపడి సంపాదించుకున్నది పోగొట్టుకోకండి. అదేవిధంగా యువత కూడా ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ కాకుండా మంచిగా చదువుకొని కన్సర్న్ ఏది ఉంటే ఆ జాబ్ చేసుకొని ఫ్యామిలీని మంచిగా లీడ్ చేయండి. వచ్చేది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరి పార్టీలకు వాళ్ళు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చూసుకొని మీరు మీరు ఎటువంటి కుట్లాటలు కాకుండా చేసుకొని మంచిగా పోలీస్ కోఆపరేషన్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. కాన్ఫరెన్స్ ప్లీజ్ పబ్లిక్లో దగ్గర అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి నెలలో మన గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. అంతకుముందు మన సర్పంచ్ వారు పెద్దలందరూ కలిసి ఎంఎస్ఏ కంపెనీ వాళ్ళ సహకారంతో 25 కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాం సార్. ఇక్కడ 6 కెమెరాస్ ఓపెన్ భిక్షపతి పెట్టిన సార్. వెంట తర్వాత పని చేసుకోవాల్సి వస్తుంది. కెమెరాలు ఇంతకుముందు కెమెరాలు లేనప్పుడు ఉన్నదానికి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న ఇష్యూ జరిగినా కానీ మన కెమెరాల్లో క్యాప్చర్ అవుతుంది, దానికి అనుగుణంగా మా ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు కొందరు చెప్తున్నారు శంకరంపేట టౌన్కి వచ్చే వాళ్ళు మాకు ఫైన్ పడుతున్నాయంటే మాకు తెలియకుండా, అంటే రుద్రారం అనేది రెగ్యులర్ మేము శంకరంపేట లోకల్లో ఉంటామని ఫైన్ లేకమని రిక్వెస్ట్ చేస్తారు. ఫైన్ పడుతున్నాయి, ఆ ఫైన్లు మేము వేసే కాదు, ఫైన్ నుంచి ఆ సీసీ కెమెరా ఎవరైతే హెల్మెట్ ఉండదో ట్రిపుల్ రైడింగ్ ఉంటుందో కంపల్సరీ ఫైన్లు పడతాయి. మీ మంచి కోసమే, అది కూడా వెహికల్ చెకింగ్ చేయడం కానీ ఏది కానీ మీ మంచి కోసమే. తగు జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ పెట్టుకొని పోయినట్టుంటే మీకు ఫైన్ పడదు, ఏం పడదు. ఓకేనా? అది వాళ్ళ పేరు సార్ ఎంకే వైర్ అనేది, మనకు ఫుల్ ఫామ్ తెలియదు. 20 నుంచి 30 సంచులు తీసుకొచ్చి డస్ట్ అంతా చెర్లో పడేసారు. దాంట్లో చూస్తే మూలాలు, ఆ డస్ట్ అంతా కెమికల్ వాసన వస్తున్నది. దాంతో ఏంటంటే రేపు చెర్లకు వచ్చింది అనుకో మొత్తం డస్ట్ అంతా పైన వేడి అంత ఎలర్జీ వస్తుంది. దాంట్లో చేపలు ఉండే జనాలకు కూడా నష్టమవుతుంది. నిన్న కూడా కేసు బుక్ చేసిన సర్పంచ్ గారు, దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని జర అది అడ్జేయాల్సి. గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా
అక్కడ మీటింగ్ జరిగినప్పటికి కూడా ఇప్పటికీ కూడా అది దీర్ఘకాలికంగా పొగ వస్తూనే ఉంది. ప్రజల ఆరోగ్యాలతో కంపెనీ వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది సార్. ఈ విధంగా ఆడుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ప్రథమంగా పోలీస్ స్టేషన్ దాటుకొనే రుద్రారం రావాలి సార్. ఆ పొల్యూషన్ అనేది కూడా ఒకసారి దాని మీద కూడా సార్ చర్యలు తీసుకోగలరని మేము కోరుతున్నాం సార్.